హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా రోజులు అయిపోయింది వీడియో పోస్ట్ చేయక ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ అయితే వస్తుంది ఇంకా హౌస్ మొత్తం ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశాను నేనైతే ఇవాళ ఫస్ట్ ఫస్ట్ అయితే పిల్లల టాయ్స్ రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను ముందుగా అయితే పిల్లల టాయ్స్ రూమ్ నేను క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఇది క్లీన్ అయితే మనకు సగం హౌస్ క్లీన్ అయినట్టే ఎప్పుడు టాయ్స్ రూమ్ పిల్లలు ఉన్నప్పుడే క్లీన్ చేస్తాను ఇవాళ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిరు స్కూల్కి వెళ్ళాకే క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఈ టాయ్స్ రూమ్ ని ఎంత క్లీన్ చేసినా పిల్లలు ఒక టూ త్రీ డేస్ మాత్రమే దాన్ని నీట్ గా ఉంచుతారు చేసింది చేసినట్టు వర్క్ ఆ తర్వాత మళ్ళీ యధావిధిగా మళ్ళీ మామూలుగా చేసేస్తారు మొత్తానికైతే టాయ్స్ నేను డబ్బాలో ఎత్తాను చాలా టైం పట్టింది ఎన్ని టాయ్స్ ఉన్నాయో అసలు ఈ టాయ్స్ రూమ్ లో ఎక్కువగా సమ్మర్లో ఆడతారు సమ్మర్లో డే లైట్ ఎక్కువ ఉంటుంది అండ్ టెంపరేచర్ కూడా బాగుంటుంది క్లైమేట్ వింటర్లో చాలా చల్లగా ఉంటుంది ఇంకా టాయ్స్ రూమ్లో ఎక్కువ ఆడుకోరు ఇంకా వాళ్ళు వచ్చేసరికి చీకటి అయిపోతుంది ఓన్లీ వీకెండ్స్లోనే ఇందులో ఆడతారు టాయ్స్ రూమ్లో ఇంకా కొన్ని టాయ్స్ కింద హాల్లో ఉంటాయి అక్కడ ఆడతారు చాలా టాయ్స్ ఉన్నాయి ఆయన ఎప్పటికప్పుడు పడేస్తూనే ఉంటాను అవన్నీ ఇప్పటి కాదు బెంగళూరులో ఉన్నప్పటి నుండి ఉన్నాయి కొన్ని ఇండియా నుండి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం కొన్ని ఇక్కడ కొన్నారు ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా వాళ్ళ టెడ్డీస్ అన్నీ ఎక్కడ అక్కడ మళ్ళీ పెడుతున్నాను ఇదంతా ఓన్లీ ఒక టూ డేసే ఆ టూ డేస్ లో మళ్ళీ ఎలా పడితే అలా పడేస్తారు ఈ డూప్లెక్స్ హౌస్ చూడడానికి బాగుంటది కానీ క్లీనింగ్కి మాత్రమే చుక్కలు కనిపిస్తాయి పైన కింద అంత మనమే క్లీన్ చేసుకోవాలంటే దట్టు ఇక్కడ మనకి మేడ్స్ కూడా ఉండరు కదా మనమే చేసుకోవాలని ఇండియాలో ఉన్నప్పుడు అయితే మా ఇంట్లో పనామకి ఇంకో వంద రూపాయలు ఎక్కిస్తే మొత్తం మంచిగా క్లీన్ చేసిపోయేది ఇక్కడైతే మన పని మనమే చేసుకోవాలి మనకైతే మేడ్స్ ఉండరు వచ్చిన కొత్తలు అయితే చాలా కష్టమైంది ఇక్కడ కూడా మనకు మేడ్స్ ఉంటారు కావాలి అంటే మనకు వీక్లీ వన్స్ లేదంటే మనకు ఎప్పుడైనా హౌస్ మొత్తం మనకు ఫుల్ డీప్ క్లీనింగ్ కావాలంటే మనం పిలిపించుకోవచ్చు అవర్స్ లాగా మనకి వస్తారు ఇండియాలో వచ్చినట్టు ఎవ్రీ డే మాత్రం రారు అండ్ ఇంకా టాయ్స్ రూమ్ అయిపోయాక నేనైతే కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈ కిచెన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను ఆ కిచెన్ కౌంటర్ మనకు అది బండ కాదు షీటు సో మనకి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలి వాటర్ లేకుండా చూసుకోవాలి నాకు ఇక్కడ రెండు స్టవ్లు ఉండడం వల్ల క్లీనింగ్ అయితే ఎక్కువనే ఉంటుంది ఒక దానిపైన చేస్తూ ఉంటే ఇంకో దానిపైన ఏదో ఒకటి ఆయిల్ మార్కలో ఏదో ఒకటి పడతా ఉంటుంది ఆటోమేటిక్గా ఇంకా రెండు క్లీన్ చేయాల్సి వస్తుంది ఇంకా కిచెన్ క్యాబినెట్స్ అన్నీ అయిపోయాయి ఇప్పుడైతే ఇంకా ఫ్రిడ్జ్ని ని క్లీన్ చేస్తున్నాను ఇంకా పెద్ద ఫ్రిడ్జ్కి స్టిక్ అవ్వవు మ్యాగ్నెట్స్ చిన్న ఫ్రిడ్జ్కే స్టిక్ అవుతాయి మేము ఏ ప్లేస్కి వెళ్ళినా చూడడానికి వచ్చేటప్పుడు ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తెచ్చుకుంటాము సో మనకు అదొక మెమరీగా గుర్తుంటుంది కదా నార్మల్గా అయితే ఏది మిస్సిగా ఉంటే అది క్లీన్ చేస్తూనే ఉంటాను ఇంకా పండగ కదా అనేసి అన్నీ ఒకేసారి క్లీన్ చేద్దామని చేస్తున్నాను ఇక్కడ వింటర్ కాబట్టి కొంచెం బోరింగ్గా ఉంటుంది నేను వింటర్ వచ్చి నుంచి ఆ ల్యాంథర్లో క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నాను సో చాలా బాగుంటుంది వింటర్లో మనకైతే కొన్ని యాక్టివిటీస్ ఉండాలి లేదంటే చాలా బోరింగ్ ఉంటుంది ఇప్పటికైతే ఓన్లీ టాయ్స్ రూమ్ ఆయన ఇంకా కిచెన్ అయితే క్లీనింగ్ అయిపోయింది హౌస్ మొత్తం క్లీనింగ్ కి మనకి త్రీ ఫోర్ డేస్ పడుతుంది అయిన ఈ వీడియో నేను చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్